రాష్ట్రంలో వెనుకబడి ఉన్న రెల్లికొలుస్తల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రెల్లికొల సంక్షేమ సంఘ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. విశాఖలోని అంబేద్కర్ భవన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయనను నగర రెల్లికొల నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఇక వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాకే తమకు గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట్రావు, అంజబాబు సంఘ నేతలు ఉన్నారు. ఏర్పాటు చేసుకోవడం అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వేల సంక్షేమ సేవా సంఘం మెంబర్ ఐడి కార్డ్స్ ను అలాగే ఇన్సూరెన్స్ ఈ విధానాలను ఆహ్వానించబడ్డారు. ప్రతి ఒక్కరికి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క విలువైన భావాలు మీరు చెప్పవలసినది చెప్పండి. అందరికీ నమస్కారాలు. ఈ రోజున రెల్లీల యొక్క ఆత్మీయ సదస్సు ఈ యొక్క విశాఖపట్నం సిటీలో మేము నిర్వహించుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రెల్లికొల సంక్షేమ సేవా సంఘం సభ్యులందరం కూడా కలిసి, ముఖ్యులందరూ కలిసి ఇక్కడ మేము ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసుకొని, గత కొంతకాలంగా కరోనా బాధితులమై ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో అందరం కూడా ఎవరికి వారు కొద్దిగా దూరంగా ఉండడం వలన, ఎక్కువగా అందరితో రాష్ట్రం మొత్తం సదస్సులు ఏర్పాటు చేసుకోకుండా ఉండడం వలన మన వైజాగ్ నుంచి ఈ రోజు నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా సదస్సులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మా ఏపీఆర్ఎస్కేసి సంఘం పూనుకొని ఈ రోజున విశాఖపట్నంలో జరుపుకుంటున్నాం. ఈ యొక్క సంఘం మెయిన్గా ఏంటంటే, ఈ రోజున మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రావడంగానే ఎస్సీల గురించి కానీ, దళితుల గురించి కానీ, బీసీల గురించి కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో దళితుల్లో దళితులైనటువంటి ఈ యొక్క రెల్లి జాతికి మాకు కూడా సంక్షేమ ఫలాలు పూర్తిగా అందట్లేదు, అందాలి అన్న ఉద్దేశంతో మేము సదస్సులు ఏర్పాటు చేసుకొని అన్ని ప్రాంతాల్లో కూడా మా రిలీజ్లో ఎక్కడెక్కడ బాధలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అన్న విషయం తెలుసుకుంటూ, అంతేకాకుండా రెల్లీల ఐక్యమత్యాన్ని చాటుకుంటూ మా ఉనికిని మేము కాపాడుకోవడానికి ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక చోట్ల మా కుల పెద్దలు కానీ మా రిలీ జనాభా కానీ వారందరూ ఒకటే అడుగుతున్నారు, రిజర్వేషన్లోని మాకు ఏబీసీ వర్గీకరణ సుప్రీంకోర్టు త్వరలోనే ఇస్తామంటున్నారు, కానీ ఏబీసీ వర్గీకరణలో 1% అది కూడా మహిళలకే అని చెప్పేసి అన్నారు. అలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందరి బాధలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఒక్కరిగా లేడీస్కే ఇవ్వడం వలన జెంట్స్ ఏమైపోవాలన్న ఒక ఆలోచన విధానాన్ని కూడా వారు ముందు పెట్టి మాకు ఒకటి చాలదు 3% రిజర్వేషన్ మాకు కలిపి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.